గడిచిన కాలంలో వచ్చిన మహమ్మారి వలన ప్రపంచం అంతటా కూడా చాలా అతలకుతలం అయిపోయింది అలా ప్రపంచం అతలకుతలం కాబోతుందని ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయని ఆ మార్పుల వల్ల ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థతో సహా అన్ని సెక్టార్స్ కూడాను కుదేలవుతాయని ఒక బాల మేధావి చెప్పడం అనేది జరిగింది ఆ బాల మేధావి పేరే అభిజ్ఞ ఆనంద్ అభిజ్ఞ చెప్పినట్లుగానే ప్రతి ఒక్కటి జరుగుతూ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం అభిజ్ఞ చెప్పిందే మరలా జరుగుతుంది తిరిగి విజృంభిస్తున్న మహమ్మారి కోవిడ్ నుంచి ప్రపంచం మే ఇరవై తొమ్మిదో తేదీన విముక్తి కాబోతుందని అభిజ్ఞ చెప్పాడు మరి అభిజ్ఞ చెప్పిన విషయాలు ఏమిటో అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం అభిజ్ఞ ఆనంద్ పద్నాలుగేళ్ల ఈ బాల మేధావి చెప్పినటువంటి ఈ జ్యోతిష్యం అనేది అక్షరాల నిజమైంది అయితే అభిజ్ఞ ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ మహమ్మారి గురించి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది అయితే ఈ బాల మేధావి చెప్పినట్లుగాని మే ఇరవై తొమ్మిదవ తేదీ ఇప్పుడు మరొకసారి హాట్ టాపిక్గా మారింది మే ఇరవై తొమ్మిదవ తేదీన నిజంగానే మన గ్రహం విముక్తి పొందబోతుందా అప్పటి నుంచి మనకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయా అనేది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలు అయితే మే ఇరవై తొమ్మిది తరువాత మనకి మంచి జరగచ్చు కానీ ఈలోపు జరగబోయేటటువంటి విపత్తు ఇదే అంటూ మరో నిజం బయటపడింది ఈ విషయం చాలా ఎక్కువగా చర్చనీయాంశమైపోయింది మరి ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం భూమి పైన జరుగుతున్నటువంటి బయోవార్ వల్ల ఎక్కడికక్కడే రవాణా స్తంభించిపోవడం ప్రపంచమంతా ఆర్థికంగా నష్టపోవడం ఇవన్నీ కూడా అభిజ్ఞ చెప్పినట్లుగానే జరిగాయి అయితే ఇతగాడి మాటలు అప్పట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ ప్రపంచానికి ప్రమాదం ముంచుకొచ్చి ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక కుదుపు కుదిపేసింది మరి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నెలలో అభిజ్ఞ చెప్పింది చెప్పినట్లుగానే జరిగింది అప్పుడు ప్రతి ఒక్కరు కూడా రెండు వేల పంతొమ్మిదిలో అభిజ్ఞ చేసి తన యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి ఆ వీడియో వెనుక వెంపర్లాడుతూ తిరిగారు అప్పటికి కానీ అందరికీ తెలియలేదు ఆ బాల మీద అవి చెప్పినటువంటి విషయంలోని సారాంశం ప్రపంచమంతా అతలకుతలం అయిపోతుందని ఒక కొత్త మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని తన కబంధ హస్తాల్లోకి తీసేసుకుంటుందని అలా ఆ మహమ్మారి నుంచి ప్రపంచం రక్షించబడ్డానికి చాలా సమయమై చాలా కాలమే పడుతుందని ఆ వీడియోలో అభిజ్ఞ ప్రస్తావించాడు ఆ వీడియో చూసిన మేధావులంతా కూడా ఎవ్వరికి అంతు చిక్కినటువంటి ఈ రహస్యం ఈ బాల మేధావికి ఎలా తెలిసిందా అనుకున్నారు తనకు తెలిసినటువంటి కొద్ది జ్ఞానంతో వీడియో చేశానని అభిజ్ఞ చెప్పాడు అయితే ఈ మహమ్మారి ప్రపంచ దేశాలపై తన పంజా విస్తరణ తరువాత అభిజ్ఞ పేరు బయటికి వచ్చింది పద్నాలుగు ఏళ్లకే ఈ బాలుడికి ఇంతటి జ్ఞానం అనేది ఎలా వచ్చింది ఈ వయసులో ఇంత చదువు ఎలా చదివాడు అని ఆశ్చర్యపోయారు అయితే అభిజ్ఞ చెప్పిన విధంగానే ఈ వ్యాధికి అంతం ఎప్పుడు అనేది కూడా చెప్తే బాగుండు అని అందరూ ఆశించారు అయితే ప్రజలకు శుభవార్త చెప్తూ మే ఇరవై తొమ్మిదో తేదీన మన గ్రహం విముక్తి పొందబోతుందని ఆ తర్వాత ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుందని అభిజ్ఞ చెప్పాడు అయితే మే ఇరవై తొమ్మిది తరువాత మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలు సంతోషిస్తున్నారు కాకపోతే మే ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రజల నడవడిక చాలా కీలకమని అభిజ్ఞ చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం ఆల్రెడీ మహమ్మారి తన పంజా విప్పింది ఇక లాక్డౌన్ లాంటి కార్యక్రమాలను కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది మరి చాలా త్వరగా ఈసారి మాత్రం ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకున్నాయి అందుకే తొందరగా కర్ఫ్యూలు విధించడం అలాగే లాక్డౌన్లు పెట్టడం నైట్ కర్ఫ్యూ పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ప్రజలు మాత్రం చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు పోయినసారి వచ్చినటువంటి మహమ్మారి కంటే కూడాను ఈసారి చాలా తొందరగా మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది అదేవిధంగా చాలా తొందరగా మనిషి యొక్క జీవితాన్ని తనలో కలిపేసుకుంటుంది ఈ మహమ్మారి మరి ప్రజలందరూ భయపడుతున్నట్లు ఈ మహమ్మారి యొక్క అంతం అనేది మే ఇరవై తొమ్మిదో తేదీన ఉంటుందని అభిజ్ఞ చెప్పినట్లుగాని అలా జరిగితే ఖచ్చితంగా మనం మరొకసారి ఈ మహమ్మారి నుంచి మనం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అయితే మరొక విషయం ఏమిటంటే ప్రస్తుతం వచ్చినటువంటి ఈ మహమ్మారి సెకండ్ వేవ్ అనేది చాలా విస్తృతంగా ఉంటుంది ఎలా అంటే వచ్చిన కొద్ది రోజుల్లోనే మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది కేవలం ఒక వారం రోజుల్లోపే అది మనిషిని కబలించి వేస్తుంది కంటి ద్వారా చెవుల ద్వారా అదేవిధంగా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయిన తరువాత ఇది బయటపడుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహమ్మారిని ఎదుర్కోవడం అనేది మనం చాలా కష్టమైన విషయంగా చెప్పుకోవచ్చు అందుకే చాలా జాగ్రత్తగా వీలైనంత వరకు ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి అలాగే చేతులను శుభ్రంగా కడుక్కోండి శానిటైజ్ చేసుకోండి తప్పకుండా మీకు వీలైతే కంటికి కళ్ళజోడును యూస్ యూజ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే కంటి ద్వారా చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది ఈ మహమ్మారి కాబట్టి కంటికి కళ్ళజోడును యూస్ యూజ్ చేయడం చాలా మంచిది ఎదురు వ్యక్తితో ఐ కాంటాక్ట్లో ఉండకండి అలాగే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం తప్పకుండా పాటించండి వీలైతే చేతులకు గ్లౌజ్లను వాడండి అలాగే మాస్క్లను పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి షీల్డ్ వాడితే చాలా మంచిది ఎందుకంటే ఈ మహమ్మారి ఇప్పుడు విజృంభిస్తున్న తీరు చూస్తుంటే రెండు వేల ఇరవైలో మనం మహమ్మారి వల్ల ఎదుర్కొన్నటువంటి మనం చూసినటువంటి మరణాలు అన్నింటికంటే కూడా అంతకు మించి మరణాల రేటు మనం చూడబోతున్నామని అర్థమైపోతుంది ఎందుకంటే రోజుకు మూడు లక్షల వరకు కేసులు కూడా నమోదవుతున్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంటుంది మరి చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తాన్ని మరొకసారి చుట్టడానికి వచ్చినటువంటి ఈ మహమ్మారి అనేది మే ఇరవై తొమ్మిదో తేదీన అంతం కాబోతుందని చెప్పినటువంటి ఆ ప్రొడిక్షన్ ద్వారా మనం ఖచ్చితంగా అప్పటి వరకు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం పాటించవలసిన వాటిని అన్నింటినీ పాటిస్తూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాం కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ మీరు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం మాస్క్ని తప్పనిసరిగా పెట్టుకోండి అలాగే బయటకు వెళ్ళి వచ్చినప్పుడల్లా చేతులను శానిటైజ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంట్లో ఉన్నంతసేపు కూడా మాస్క్ పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది అభిజ్ఞ చెప్పిన విధంగా మే ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత కరోనా అనేది అంతం కావాలని అందరం కోరుకుందాం అప్పటి వరకు అందరూ సురక్షితంగా ఉండండి